పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి ఎంతో మంది ఇతర పార్టీలకు చెందిన నాయకులు జనసేన పార్టీలో చేరేందుకు తరలి వస్తున్నారని కాకినాడ రూరల్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పిఎస్సి సభ్యుడు పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామం అర్జున నగర్ లో జనసేన నాయకుడు తాటిమళ్ల రమేష్ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు టేకమూడి శ్రీను, గుబ్బల రమణ నాయకత్వంలో సుమారు 100 మంది జనసేన పిఎస్సి సభ్యుడు పంతం నానాజీ సమక్షంలో జనసేన తీర్థం తీసుకున్నారు. పార్టీలో చేరిన వారికి జనసేన రూరల్ ఇన్ఛార్జ్ పంతం నానాజీ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వేమల చిరంజీవి, బొడ్డు ప్రకాష్, వాసంశెట్టి వరప్రసాద్, పిల్లి మల్లికార్జునరావు, టీడీపీ జనసేన పార్టీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. ఇసుక ఇసుక డబ్బుల రూపంలో మన మీరు చూసే ఉంటారు, 30 కంటైనర్లు మద్రాసు వెళ్ళిపోతున్నాయి డబ్బులతో, పులివెందులు నడిచి. అంటే ఇక దిగిపోతున్నాం కదా, ఈసారి మన మీద రైళ్లు అయిపోతాం స్టార్ట్ అవుతాయని చెప్పి అప్పుడే దొంగన సర్దుకోవడం మొదలెట్టారు. 30 కంటైనర్లు నోట్లు కట్ల చూసారమ్మా ఎవరన్నా? పోయి ఈ బల్లెత్తు డబ్బులు కట్ట అమ్మా చూసారా? ఇక్కడ నేనైతే చూడలేదు, ఈ బల్లెత్తు డబ్బులు కట్టినా మీరు ఎవరో చూసారమ్మా? 30 కంటైనర్లో డబ్బు పట్టుకోడు, అది ఏదో ఎవడో తెలియక రాశాడు ఏదో అని చెప్పి ఫస్ట్ అన్నారు. నిన్న ఇవాళ ధృవీకరిస్తున్నారు కదా నిజాలని చెప్పి చెప్తున్నారు. అది 30 కంటైనర్లు డబ్బు పట్టుకుపోయి, మన డబ్బు పట్టుకుపోయి మనకేదో స్కీములు ఇచ్చేట్టు అవి ఇచ్చేట్టు చేసి ఈ ధరలో కల్తీ సామాను కల్తీ సరుకు అమ్ముకుంటూ నడుస్తూ ఉన్నాడు. దీనికి నిలబెట్టి ఏకైక మగవాడు ఎవరన్నా ఉన్నారంటే దీన్ని గత 4-5 సంవత్సరాల్లో భవన నిర్మాణ కార్మికుల దగ్గర నుంచి ఈ రోజు దాకా కూడా నిలబడి అడుగుతున్న ఏకైక మగవాడు పవన్ కళ్యాణ్.